సమస్య పోయి వేరే విషయాలు బయటికి వస్తాయి కానీ ఆయన మాట్లాడాడు గనుక సమాధానం చెప్పకపోతే అది భావ్యం కొడు కాదు నేను కృష్ణా డెల్టా ఆధునీకరణ మీద ఎన్నికలకు ముందు చాలా దుష్ప్రచారం చేశారు దాంట్లో లాభాలు గడించారని చెప్పారు అనవసరమైన కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు ఇప్పుడు 18 నెలలు అయ్యింది వారు వచ్చి ఈ 18 నెలల్లో ఎలాంటి విచారణ అయినా మీరు జరిపించారా కృష్ణా డెల్టా ఆధునీకరణ మీరు ఆరోపించిన అవకతవకల గురించి ఏమైనా చేయించారా నేను రోజు సమాజ శాస్త్రం సిబిఐ దర్యాప్తు చేయండి మీకు దమ్ముంటే మీకు చేతనైతే సిబిఐ దర్యాప్తు చేయండి కృష్ణా డెల్టా ఆధునీకరణలో ఏమైనా లోటుపాట్లు జరిగినాయా జరగలేదా అన్నది సిబిఐతో విచారణ చేయించండి దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాత్రం మనం చేస్తాం విపత్తు నిర్మాణాల విషయం ఆ రోజు కమిటీ ఏదైతే నిర్దేశించిందో జరిగాయి దాంట్లో మా పాత్ర ఉన్నది మేము ఇంజనీర్లేం కాదు కదా ఇంజనీరింగ్ ఏ పని చేయాలి ఏ పని చేయకూడదని నిర్ధారించింది కృష్ణా డెల్టా ఆధునీకరణ కమిటీ ఆ కమిటీ ప్రకారమే ఇవాళ నిర్ధారణ జరిగింది అయితే నేను ఈరోజు మాట్లాడుతున్నాను కానీ కమిటీ ఆ రోజున చెప్పిన అంశాలు కరెక్ట్ కాదు దానికి అనుగుణంగా నిర్మాణం జరిగినప్పుడు ఈ 18 నెలల నుంచి ఏం చేశారని అడుగుతున్నాను ఈ 18 నెలల నుంచి మళ్ళీ ఆ కమిటీ నిర్ణయాలు కరెక్ట్ కాదు ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పిన కొత్త నిర్ణయాలు మీరు ఏమైనా తీసుకొచ్చారా మీరు చెప్తున్న విషయాల మీద ఏమైనా పురోగతి చూపించారా ఏమీ లేదు కదా ఏమీ లేదు కదా మళ్ళీ ఆరోపణలు చేసి ఇంకేదో ప్రజలను మబ్బి పెట్టాలి మా మీద దుమ్ముదల్లాలని చెప్పిన ప్రయత్నం తప్ప మీ ప్రయత్నం ఏంటి ఏం చేశారు ఈ 18 నెలల నుంచి మీరు ఏం చేశారు ఈ 18 నెలల నుంచి మీరు ఎందుకు మీకు నిజంగా అవకతవకలు జరిగాయని అన్నప్పుడు మీకు ఎందుకు మీరు ఎందుకు విచారణ చేయలేదు నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను కృష్ణా డెల్టా ఆధునీకరణ మొదలు పెట్టినాడు ఈయన కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ నడిసినారు కానీ దీంట్లో సబ్ కాంట్రాక్టర్ చేశారు ప్రజలందరూ తెలుసు కదా అప్పుడు కృష్ణా డెల్టా ఆధునీకరణ బాగుందా ఎందుకంటే ఎందుకంటే ప్రజల్ని నేను తీసుకుని ప్రజల్ని నేను మనవి చేసేదంటే మీరందరూ ఆ మాటలు నమ్మి ఇవాళ మమ్మల్ని ఓడించారు అయినా మాకు ఏమి బాధ లేదు కానీ ఇవాళ మళ్ళీ ఇంకా అదే మాటలు నమ్మి మీరు మిమ్మల్ని మీరు ముంచుకోవద్దని చెప్పి మనవి చేస్తాను ఇంకోటి నిన్న ఏదో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఎదురుమండి గురించి మాట్లాడుతున్న ఆసుపత్రుల గురించి కృష్ణ అభయారణ్యం అనే ఒక యాక్ట్ నేను తీసుకొచ్చానని చెప్పని చెప్పి చెప్పాను దానివల్ల అది ఆగిపోయిందని చెప్పాను కృష్ణ అభయారణ్యం ఎప్పుడు ఎప్పుడు యాక్ట్ అది అమల్లో పెట్టారు అన్న తెలియని ప్రజాప్రతినిధి మనకుంటాం ఎందుకంటే దురదృష్టకరమైన పరిస్థితి